అంటున్నారు. ఇప్పుడు స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి మేనిఫెస్టో కాకుండా ఇప్పుడు మహిళలకు ఇచ్చే పెన్షన్లు అనుకోవచ్చు, లేకపోతే రకరకాల మేనిఫెస్టోలో ఉన్నాయి, అవి ఏవి కాకుండా ఎమ్మెల్యేగా మీరు ఈ నియోజకవర్గానికి ఏం చేస్తారంటే చెప్పిన రోడ్లు లేపిస్తున్నాం. ఏం చేస్తారు గెలిస్తే? ఏం చేయబోతున్నారు? నిజం బ్రహ్మాండం చేస్తా, అద్భుతాలు చేస్తా. ఎందుకంటే మెడికల్ నియోజకవర్గం భారతదేశంలో నెంబర్ వన్ నియోజకవర్గం. ఇన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, గ్రామ పంచాయతీలు ఉన్నాయి, ఏ ఒక్క నియోజకవర్గం దేశంలో లేదు. ఇటువంటి అసెంబ్లీ లేదు, అది నాకే ఉంది, నా అదృష్టం. సిద్దిపేట, గజ్వేల్, అవన్నీ చిన్నయ్యా. నెంబర్ వన్ భారతదేశం నెంబర్ వన్ చెప్పుకుంటా. అదే నెంబర్ వన్ అంటే ఒకటి రాకేష్, ఎవరు ప్రౌడ్గా నేను చెప్తున్నందుకు మీరు ఇదనుకోవద్దు. అక్కడ సిద్దిపేటలు కానీ, సిరిసిల్లలో కానీ, అంటే అగ్రికల్చర్ వాళ్ళు. ఇది ఎట్లా కాదు, మల్టిపుల్ అపార్ట్మెంట్స్ ఉంటాయి, ఇన్ఫోసిస్ ఉంది పక్కకు, అట్లా పెద్ద రెడ్డి ల్యాబ్స్ ఉంది, కంపెనీలు ఉన్నాయి, ఫ్యాక్టరీలు ఉన్నాయి, రిసార్ట్స్ ఉన్నాయి, క్లబ్బులు ఉన్నాయి, 15 ఫ్లోర్స్ బిల్డింగ్స్ వస్తున్నాయి. అట్లా అది అసలు దీన్ని పట్టుకోలేమయ్యా మేడ్చలను. 3 రింగ్ రోడ్లయ్యా, 3 హైవేలు పోతున్నాయి, ఒకటి కరీంనగర్ హైవే, ఒకటి మేడ్చల్ హైవే, ఒకటి వరంగల్ హైవే. 3 హైవేలు పోయే నియోజకవర్గం యాడుంది బాబు రాకేష్, అది మల్లారెడ్డి తానే ఉంది. తర్వాత పట్టుకోలేము, బాగా డెవలప్ అవుతుంది, ఇన్కమ్ సోర్స్ అవుతుందనే వేరే లీడర్లకు ఎవరికి పవర్ లేకుండా మీ ఫ్యామిలీ పవర్ పెట్టుకోవాలి. మొత్తం నియోజకవర్గం పబ్లిక్లో నిలబడాలి, ఎలక్షన్లో నిలబడాలి, మనం అన్ని చెప్పాలి, మేమేం చేస్తామో చెప్పాలి. మనం ఎలక్ట్ వాళ్ళు ఓట్ వేస్తే మనం ఎలక్ట్ అవుతాం, అప్పుడు మనకు పవర్ వస్తుంది. పుట్టిగానే పవర్ రాదు. వాళ్ళు నా కొడుకులు కూడా నా కోసం పనిచేస్తారు, అంతే, ఎలక్షన్లు పనిచేస్తారు. మళ్ళీ వాళ్ళ డ్యూటీల కాళ్ళు వెళ్ళిపోతారు కదా, వాళ్ళు డాక్టర్సే. మీ అల్లు నియోజకవర్గం పరిస్థితి అయితే మీకు డైలాగ్ వారు నడుస్తుంది? డైలాగ్ లేదు, వాళ్ళతో డైలాగ్ వాడు మెంటల్ వాడు పాగలు కానీ వాడు కొన్ని డైలాగ్ అంటావేమో నాకు వాడికి పోతాం.